అదే సార్, అంటే ఇంకొక కారణం కూడా, ఇప్పుడు ఆవు పిడికలు ఎక్కడ దొరుకుతాయి సార్ సిటీ, డబ్బాలు చెత్త మంట రావాలి కదా, మంట వేస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ లో అమ్మాలి ఆవు పిడికలు, వచ్చేస్తాయి రెడీమేడ్ వచ్చేస్తాయి ఆవు పిడికలు చేసి ఆన్లైన్. ఏంటంటే ఈ పిడకకి, అంటే ఈ పిడకతో బేగం ఉంటాయి అనే కాన్సెప్ట్ మనం తెలిసిందనుకోండి, అప్పుడు చెత్త తల్లి మానేసేసి పిడకలు ఎక్కడ దొరికితే ఎంక్వైరీ మొదలు పెడతారు. సో అమ్మే వాళ్ళు ఏం చేస్తారు, పల్లెటూరులో ఆవు పేడ వేస్ట్ అయిపోతుంది, వాళ్ళందరూ పిడకలు చేసే అమ్ముతారు ఆన్లైన్ లో, కూరగాయలు పండించాలన్నారు, లేకపోతే ఆవు పేడ పిల్లలు కూడా అమ్ముతారు సిటీస్ లో, వేస్తే మళ్ళీ కాలుష్యం పోతుంది. నెక్స్ట్ భోగి అందరూ అలా చేయాలనుకుంటున్నాం, నెక్స్ట్ భోగి అందరూ అలా చేయాలి. అప్పుడు భోగం అంటే శాస్త్రవ్యాప్తంగా ఇస్తే మంచిది, హెల్త్ కూడా మంచిది, చాలా మంచిది. ఆ పొగ వల్ల మొత్తం నేను చిన్నప్పుడు చూసాను సాంబ్రాణి కూడా పిడక మీదే చేసేవారు. అసలు అగరబత్తి పిడక పిడకే కదా, అగరబత్తి పిడక పిడక బూడి పిడక పౌడర్ అగరబత్తి అగరబత్తి మీకు ఎంత ఉపయోగం, అసలు ఆవు పేడ నుంచి మనకి మళ్ళీ బౌల్ ప్రొడక్ట్ చేసేవారు, పిడకలు చేసేవారు, పిడకలు కాల్చుకోసం బూడిద వచ్చేది, బూడితో గిన్నెలు తినేవారు, ఆ బూడిద మొక్కలు వేసేవారు. ఏంటి విత్తనాలు, విత్తనాలు దాచుకోవడానికి ఆ పిడక బూడిద వాడేవారు. విత్తనాలు అంటే వంగ విత్తనాలు, మనం 20 సీజన్ అయిపోతుంది, అన్ని విత్తనాలు పండిపోతాయి, విత్తనాలను సేకరిస్తారు. ఈ విత్తనాలని పాడవకుండా ఉంచాలి. ఉంచాలంటే మన సైన్స్ ఏంటప్పుడు, మన శాస్త్రం ఆ పిడక బూడిదలో విత్తనాలు కలిపేసి నీళ్ళు వేసి ఇలా వండ చేసి గోడ పిడకలా కొట్టేవారు. కొట్టి వర్షకాలం రాగానే అవన్నీ తీసేలా జల్లితే ఒక్క విత్తనం ఫెయిల్ అవ్వకుండా మొలిచేది, అది విత్తన శుద్ధి. ఒక్క విత్తనం అన్ని విత్తనాలు మొలకెత్తాయి, 199 మొలకెత్తాయి పురుగు పట్టకుండా. ఇంత సైన్స్ ఉంది, ఇంత సైన్స్. ఆవు పిడకలు అంత కాలిపోయకూడదు, అది ఎంత ఉపయోగపడింది బూడిద వల్ల కూడా ఉపయోగపడింది. అంటే మనకు చూడండి, బూడిదతో గిన్నెలతో నాలు ఎవరికి క్యాన్సర్ లేవు. ఈ రోజు డిష్ వాష్ వచ్చే ఇవే క్యాన్సర్ కారణం. అవునా సార్? మరి అంత కెమికల్ ఇది కదా, ఏ కడిగేసా అనుకుంటాడు. అరవై ఒకసారి ఎండలో పెట్టి చూడండి, ఒక లేయర్ అలాగా డస్ట్ లాగా మబ్బులా పొరబడుతుంది, గిన్నెకుంటుందా? గిన్నె కుండిపోద్ది, అది తినేస్తాం. గిన్నె కుండిపోతుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎంత నీళ్ళు, ఎంత నీళ్ళు వేసినా మనం కంచాలు కలిగి ఆ డిష్ వాష్ ఉండిపోతుంది. అంటే అవేర్నెస్ ఇంకా రాలేదంటారా? మనకి వస్తుంది, ఏదో చెప్తున్నారు అందరూ. అంటే శాస్త్రీయంగా తెలిసిందా అండి, అంటే గిన్నె కుండిపోతున్నాయా? ఉంది, డిష్ వాష్ వేస్తే ఖచ్చితంగా అట్లా కొన్ని బోర్డు డబ్బులు వస్తున్నాయి. ఓకే, అదే బూడిద వల్ల, అదే బూడిదతో కూడా ఏదో మనం ఇప్పుడు మనం అనుకుంటున్నాం పిచ్చి జనాలు ఊర్లలో వాళ్ళు బూడిదతో బూడిద అనుకుంటారని వాళ్ళు చెప్పగా, వాళ్ళ పిరక బూడిది, పొట్టమట్టి, చింతపండు. చింతపండు ఏంటి, ఇంట్లో రోజు చింతపండు వచ్చిన వేస్ట్ దాచి ఎండబెట్టి పొడి కొట్టుకోరు, ఇటుకలు పొడి కొట్టుకున్నారు, పొట్టమట్టి కొట్టుకున్నారు, ఈ పిడక బూడిది అన్ని కలిపి ఒక గిన్నె తోడగా ఒక ప్రాసెస్ చేసి దాచుకున్నారు, రోజు దాంతో ఒప్పుకున్నారు. మీరు కూడా అలా ఉండిపోయినా తయారు చేస్తే బాగుంటుంది. మేము కూడా ప్రాసెస్ చేస్తున్నాం ఇప్పుడు, కేక్ సేమ్ మీటితో ఒక కేక్ తయారు చేస్తాం, బార్ గిన్నె తోపడానికి. అది లోపలికి వెళ్ళిపోయినా ఏం కాదు, ఇంకా మెడికేటెడ్ తింటే జబ్బులు తగ్గుతాయి, క్యాన్సర్లు తగ్గుతాయి. అలా అలా ఏంటంటే ఆవు యొక్క పంచగవ్యాలు అంత అద్భుతమైన. ఇంకొకటి, ప్రతిరోజు ఇంట్లో అగ్నిహోతం చేసేవారు. అగ్నిహోతానికి ఏం చేసేవారు, పిడకలు, ఏరు పిడకలు అని చాలా పశువులు తిరుగుతాయి, పేడేసేస్తాయి, అవి ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత అవన్నీ ఏది తెచ్చుకునేవారు, తెచ్చుకుని దాచుకునేవారు. మామూలుగా ఆలయాలు అయితే యాగాలు చేసేవారు, ఇళ్లలో కూడా అవి వేసుకుని రోజు 2 అందించి అగ్నిహోతం చేసేవారు. సో ఆ పగలంతా ఇళ్ళంతా రావడం వల్ల మంచి ఆరోగ్యం, పాజిటివ్ వైబ్రేషన్స్ రోజు చేసేవాళ్ళు. రోజు చేసే, ఓకే ఓకే. మనం అవన్నీ మర్చిపోయి మనం ఈ రోగ కెమికల్స్ అలవాట్లు పెట్టుకుంటున్నాం, అంటే మనం ఇంట్లో దోమలు ఉండి కాదు. ఓకే ఓకే, అలా మనం ఆధునికతని ఆధునికత తెలిసి మనం ఇంకా వెనక్కి వెళ్తాము. ఓకే ఓకే, మళ్ళీ ఇప్పుడిప్పుడే అవేర్నెస్ అవేర్నెస్ వస్తుంది, ఖచ్చితంగా మళ్ళీ మార్పు వస్తుంది. అదే అందరికి అవేర్నెస్, మనం ఎప్పుడైతే అవేర్నెస్ ఉందో అందరూ ఆవులు పెంచడం మొదలు, ఆవులు పెంచడం అందరికీ అన్నీ ఉంటాయి. గోశాలలు కూడా బాగా వస్తాయి, బాగా వస్తాయి, బాగా వస్తాయి. అందరూ ఇంతకుముందు గోశ ఆవు పాలు అవ్వాలంటే అందరూ జెర్సీలు పెట్టేవారు, ఇప్పుడు వాళ్ళు కూడా చక్కగా అన్ని నాటవాలు తెచ్చి పెంచుతున్నారు. ఓకే ఓకే, అయితే మొత్తానికి ఆయుర్వేదంలో ఆవు అన్నది చాలా విశేషమైన,
ఇంకొకటి ఆవు పిడకలతో మేము మందులు పుట్టాలు పెడతాం, భస్మాలు చేయాలనుకోండి, ఏదో శంఖాలు భస్మం చేయాలి, ముచ్చలు మంచి ముచ్చలు భస్మం చేయాలి. దానికి అంటే హీట్ ఏంటి, ఈ పిడకలు పొలాల్లో ఉన్న ఏరు పిడకలు తెచ్చి ఆ పిడకలతో మందు మధ్యలో పెట్టి పిడకలు అందించాము. ఆ పిడకలతో పొట్టం వేసేవాళ్ళు. ఆ పొట్టం వేయడం వల్ల మాకు అదే పిడకలే పుట్టాలకి మందు తయారయ్యాయి హీట్ ఉన్నట్టు. ఇప్పుడు ఓవెన్లో పెడుతున్నారు అనుకోండి మందులు కూడా. అప్పట్లో ఓవెన్ అంటే మొత్తానికి ఇన్ని ఉపయోగాలు, ఆవు మూత్రం, ఆవు పేడ, మజ్జిగ, మజ్జిగ, నెయ్యి, పాలు, పాలు ఏవి పోవాలి. అందుకే ఒక ఆవు ఇంట్లో ఉంటే కల్పం అన్నమాట. యాజ్ వెల్ యాజ్ పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా చాలా ఎక్కువ. చాలా అందుకే ఈ మధ్య మా పిరమిడ్ లో కింద ఆవులు పెడుతున్నారు గోశాలలో. ఓకే ఓకే. పైన మెడిటేషన్ కింగ్ చాంబర్, కింద ఆవు, కింద ఆవు, కింగ్ చాంబర్ లో ఒకటి ఉంది గోశాల. ధ్యానం బాగా కుదురుతుంది సార్ అంటే నాకు అర్థమయ్యేది కాదు. ఇదేంట్రా పేడరాసన పీల్చుకుంటూ ధ్యానం చేస్తుంది బాగా కుదురుతుంది అంటే, ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పిన దానికి క్లారిటీ వచ్చింది. అదే అంటే ఆవు పిరమిడ్ లో కింద ఆవులు, పైన కింగ్ చాంబర్, పైన మెడిటేషన్. అదే దానివల్ల వాళ్ళంత పాజిటివ్ వైబ్రేషన్స్ కి ఉండేది ఉంటుంది అన్నమాట. ఓకే. వాళ్ళు నిన్న రోజులు నేను పిచ్చోళ్ళు అనుకున్నా, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత క్లారిటీ వచ్చింది. మనం ఏం చేసినా పూర్వం అర్థం అంతరార్థం కూడా ఉండేది. ఓకే. అంత సైన్స్ అప్పటి సైన్స్. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.